ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం సో సాన్వీ సుద్ ఒక చిన్న అమ్మాయి జస్ట్ ఏడేళ్ల బాలిక పంజాబ్లో మొహాలీకి సంబంధించిన అమ్మాయి ఎవరెస్ట్ని అధిగమించలేదు కానీ ఎవరెస్ట్ ఎక్కే క్రమంలో ఒక రెస్ట్ ప్లేస్ మనకు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది దాని బేస్ క్యాంప్ అంటాం ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్ ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్లు ఎత్తులో ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఎవరెస్ట్ ఎత్తును కనుక చూసుకుంటే అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ టూ పర్సంటేజ్ ఆ టూ థర్డ్ ప్లేస్లో ఉండే దీనికి తొమ్మిది రోజుల్లో ఒక చిన్న అమ్మాయి పైకి చేరింది ఆ పేరు సాన్వీ సుద్ ఆ పేరు అలా లింక్ లేకపోయినా మీరు యాక్టర్ని సోను సుద్ని గుర్తుపెట్టుకున్న చాలు మీకు మార్క్ ఈజీగా వస్తుంది దట్ ఈజ్ సాన్వీ సుద్ రైట్ నెక్స్ట్ మీకు మంగోలియా ఈరోజు అంటే జూన్ పన్నెండున మన భారత బృందం మంగోలియాకి వెళ్ళింది ఆ మంగోలియాకి వెళ్ళిన బృందానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వం వహించారు ఆ కిరణ్ రిజిజు నేతృత్వంలో ఒక ఇరవై ఐదు మంది బృందం మంగోలియాకి వెళ్ళింది ఎక్కడ అంటే సి సెవెంటీన్ సి సెవెంటీన్ హెలికాప్టర్ అండ్ విమానం ఉందో దాంట్లో మనకు మంగోలియాకి కొన్నింటిని తీసుకెళ్లారు వాటిని మనం ఏమంటున్నామంటే కపిల వస్తువు అవశేషాలు అంటున్నాం బుద్ధునికి సంబంధించిన పురాతన వస్తువులు మీకు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో అవి బీహార్లో లభించాయి ఆ తర్వాత వాటిని మనకు ఢిల్లీలో ఉన్న నేషనల్ మ్యూజియంకి తరలించడం జరిగింది ఆ నేషనల్ మ్యూజియంలో ఉన్న వాటిని కాస్త ఆలస్యంగా మనం గతంలో మే పదహారనే బుద్ధ పూర్ణిమను మన ఏరియాలో జరుపుకున్నాం కానీ జూన్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు జూన్ పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు బుద్ధ పూర్ణిమ వేడుకలు జరగబోతున్నాయి ఎక్కడ అంటే మంగోలియాలో అక్కడ ఉన్న గండన్ మూ స్టరీ ప్రాంగణంలో బాట్సగన్ అనే టెంపుల్ ఉంది ఆ బాట్సగన్ అనే టెంపుల్లో ఈ యొక్క ప్రదర్శన జరగబోతుంది ఆ ప్రదర్శనలో మనకు వీటిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన కవల వస్తు అవశేషాలని ప్రదర్శించడం జరుగుతుంది మంగోలియా సో మంగోలియా యొక్క క్యాపిటల్ ఉల్లెన్ బటోర్ సో అమన్ దీప్ సింగ్ గిల్ భారతదేశానికి సంబంధించిన ఒక సీనియర్ దౌత్యవేత్త ఆయనను ఐక్యరాజ్య సమితి ఒక సాంకేతిక రాయబారి టెక్నికల్ అంబాసిడర్గా ప్రకటించింది ఇప్పుడు ఆయన ఎట్ ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో జెనీవా కేంద్రంగా ఉన్న ఐడిఏఐఆర్ అంటాం ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అంటాం దానికి జాయింట్ ప్రాజెక్ట్ సంయుక్త ప్రాజెక్టు సిఇఓగా పనిచేస్తున్నాడు అలాగే రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది ఈ కాలంలో ఐక్యరాజ్యసమితిలో సమితిలో నిరాయుధీకరణ సదస్సు అనేది దానికి భారతదేశం యొక్క రాయబారి అండ్ భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధిగా ఆయన వ్యవహరించడం జరిగింది మిస్టర్ అమన్దీప్ సింగ్ గిల్ ఈయనని ఇప్పుడు ఐక్యరాజ సమితి సాంకేతిక రాయబారిగా నియమించింది ఇక ఒక డేంజరస్ రిపోర్టుని ఇవ్వటం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ మైన్ అండ్ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే వాళ్ళ సర్వే ప్రకారం అంటార్కిటికా పశ్చిమ ప్రాంతం గత ఐదు వందల ఐదు వేల ఐదు వందల ఏళ్ళలో లేనంత వేగంగా కలుగుతుంది ఈ లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ ఇప్పుడు దానిలో మనం ఒకటి త్వైట్ గ్లేషియర్ అంటాం షైన్ ఐలాండ్ కూడా ఉన్నప్పటికీ త్వైట్ గ్లేషియర్ అనేది చాలా పెద్దది దాదాపుగా సైజులో ఒక గ్రేట్ బ్రిటన్ అంతా ఉంటుంది సో దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి తర్వాత మనకు సముద్ర మట్టాలు అంటే ఈ పెరుగుదల వల్ల ఇలాగే కనుక కనస కంటిన్యూ అవుతే రాబోయే కాలంలో సముద్ర మట్టాలు త్రీ పాయింట్ ఫోర్ మీటర్స్ వరకు పెరిగే అవకాశం ఉందంటే చాలా దేవులు ముంపుకు గురవుతాయి పెద్ద పెద్ద దాంట్లో మాల్దేవులు ఫిజీ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి తర్వాత శ్రీనివాసన్ సో జూన్ ఇరవై రెండు నుంచి సో కమింగ్ అప్ ఇంకొక వన్ వీక్ ఉంది జూన్ ఇరవై రెండు నుంచి ఐఎంఎఫ్ వాళ్ళు వాళ్ళ ఆసియా అండ్ పసిఫిక్ విభాగం అంటాం ఆసియా అండ్ పసిఫిక్ విభాగానికి డైరెక్టర్గా కృష్ణ శ్రీనివాసన్ ఎంపిక కావడం జరిగింది ప్రస్తుతం ఇదే ఏపీడీ ఆసియా పసిఫిక్ డిపార్ట్మెంట్ లేదా ఆసియా పసిఫిక్ విభాగానికి డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు ఈ డిఎస్ అనేది ఒక ప్రోగ్రాం డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్రం ఇప్పుడు కొన్ని అవార్డులను ఇచ్చింది దాదాపుగా ముప్పై జిల్లాలకి కేంద్రం అవార్డులను ప్రకటించడం జరిగింది ఆ ముప్పై జిల్లాలకు కేంద్రం అవార్డులను ప్రకటించేటప్పుడు విభాగం వన్ విభాగం టూ విభాగం త్రీ అని వేశారు విభాగం వన్లో ఉన్న ఎనిమిది వాళ్ళకి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఎనిమిది జిల్లాలు ఉన్నాయి విభాగం టూలో ఉన్న వాటికి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చారు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ థర్డ్ వన్ లెటర్ ఆఫ్ అప్రిషియేషన్ పంతొమ్మిది జిల్లాలకి సో ప్రథమ మన స్వర్ణం రజతం కాంసన్ లాగా తీసుకోండి స్వర్ణమేమో అవార్డులతో రజతమేమో సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్తో కాంసమేమో లెటర్ ఆఫ్ అప్రిషియేషన్తో ఇవ్వడం జరిగింది ఈ ముప్పై జిల్లాల్లో రకరకాల నైపుణ్య వృద్ధిలో మూడు జిల్లాలు టాప్గా నిలిచాయి అందులో మొట్టమొదటి జిల్లా రాజ్కోట్ రాజ్కోట్ అనే జిల్లా మన గుజరాత్లో ఉంటుంది సెకండ్ ఏంటంటే కచార్ కచార్ అనే జిల్లా అసోంలో ఉంటుంది థర్డ్ వన్ సతారా సతారా అనేది మనకు మహారాష్ట్రలో ఉంటుంది సో ఈ అవార్డు విజేతల ఎవల్యూషన్ అంటే అన్ని డేటాని తీసుకొని దేశంలో ఉత్తమ జిల్లాలని ఎంపిక చేసే కార్యక్రమం ఐఐటి ఖరగ్పూర్ ఆధ్వర్యంలో జరిగింది సో ఎక్కడ చూసినా ఇప్పుడు టార్గెట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం సో అమెరికాలో మే మంత్ యొక్క ద్రవ్యోల్బణం ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్గా నమోదైంది ఇది నలభై ఏళ్ళ గరిష్టం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అదే సినారియో జరుగుతుంది ఈవెన్ మనం ఈ మధ్య క్లాసులోనే చెప్పుకున్నాం యూరోజోన్లో కూడా నలభై ఏళ్ళ గరిష్టం ఇప్పుడు అమెరికాలో కూడా నలభై ఏళ్ళ గరిష్టం పంతొమ్మిది ఎనభై రెండు తర్వాత ఎనభై రెండు జూన్ తర్వాత ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే ఫస్ట్ టైం మంత్ ఆన్ మంత్ కంపేర్ చేసుకున్న గ్రాజ్యువల్గా పెరుగుతుంది ఆల్రెడీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లేషన్ లెవెల్ మార్చిలోనే ఒక డేంజరస్ బెల్ని తాకింది అది మార్చిలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏప్రిల్లో కాస్త తగ్గినట్టుగా తగ్గి ఎయిట్ పాయింట్ త్రీ మళ్ళీ ఇప్పుడు మేలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం ద్రవ్యోల్బణం అనేది సెంట్రల్ బ్యాంకులు రెండు నుంచి ఆరు శాతం ద్రవ్యోల్బణాన్ని ఆ మధ్యలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇప్పుడు అటు గట్టు దాటిపోయి లెక్క ఆల్మోస్ట్ తీసుకుంటే మనం ఆర్బీఐ లేదా ఫెడరల్ రిజర్వ్ అమెరికా కాబట్టి వాళ్ళ ద్రవ్యోల్బణం అంచనాలను దాటి ఒక ఫార్టీ పర్సెంట్ పైన ఉన్నట్టు లెక్క ఇక ఎన్ఎస్ఓ వాళ్ళు కేంద్ర గణాంకాల సంస్థ దేశీయ పారిశ్రామికోత్పత్తి గణాంకాలను ఇచ్చింది ఏప్రిల్కి సంబంధించి మొత్తం మంత్ ఆన్ మంత్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు బట్ ఏప్రిల్లో మనకు దేశీయ పారిశ్రామికోత్పత్తి సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్గా నమోదైంది ఈ పర్సంటేజ్ మాత్రం రావడానికి మెయిన్ రీజన్స్ రెండు ఒకటి విద్యుత్ ఉత్పత్తి అది పదకొండు పాయింట్ ఎనిమిది శాతం గ్రోత్ రైతుని నమోదు చేసింది లెవెన్ పాయింట్ ఎయిట్ వేర్యాజ్ ఈ యొక్క మైనింగ్ మైనింగ్ రంగం సెవెన్ పాయింట్ ఎయిట్ ఈ రెండు వృద్ధులతో కలిపి అంటే ఈ రెండు వృద్ధుల దన్నుతోటి అది ఏప్రిల్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మరొక కీలకమైన ఫ్యాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం తయారీ రంగ వృద్ధి అది కాస్త సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్గా నమోదైంది ఇక పిచ్ మూడీస్ ఎస్అన్పి ఇవి ఒక రకంగా భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే పెట్టుబడుల్ని పరోక్షంగా శాసిస్తూ ఉంటాయి వాళ్ళు ఇచ్చే రేటింగ్ను బట్టే మనకు మళ్ళీ పెట్టుబడులు రావటం రాకపోవడం అవుట్లుక్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు పిచ్ మళ్ళీ ఒక రేటింగ్ ఇచ్చింది ఆ పిచ్ రేటింగ్ ప్రకారం మనకు మిగిలిన విషయాలు మాట్లాడే ముందు మనకు ఒక ఓవరాల్ రేటింగ్ ఉంటుంది సార్వభౌమ రేటింగ్ అంటాం సేవరిన్ రేటింగ్ అది రెండు వేల ఆరు ఆగస్టు నుంచి అంటే గత పదహారేళ్ళుగా ఏళ్ళుగా ఇంచుమించు ఇంకొక వన్ మంత్ తక్కువగా ఉందంటే పదహారేళ్ళుగా ఏళ్ళుగా మనం త్రిబుల్ బి మైనస్ రేటింగ్లోనే కొనసాగుతున్నాం త్రిబుల్ బి మైనస్ రేటింగ్లోనే మనం కొనసాగుతున్నాం వేరాజ్ మన యొక్క అవుట్లుక్ అయితే ఈ ఓవరాల్ రేటింగ్ అనేది కంప్లీట్ లాంగ్ టర్మ్లో ఉంటుంది అలా కాకుండా మన ఫ్యూచర్ అవుట్లుక్ రాబోయే కొద్ది కాలానికి మన పరిస్థితి ఎట్లుంటుంది అనే దాన్ని టూ థౌజండ్ ట్వంటీ జూన్లో అంటే రెండు వేల ఇరవైలో మార్చ్ నుంచి మన దగ్గర ప్ర కరోనా ప్రబలడం స్టార్ట్ అయింది ఒక క్వార్టర్ మార్చ్ ఏప్రిల్ మేలో కొంత షెడ్ డౌన్ తర్వాత అప్పుడు భారతదేశానికి సంబంధించిన అవుట్లుక్ని స్థిరం నుంచి అంటే స్టేబుల్ నుంచి నెగటివ్ స్థిరం నుంచి ప్రతికూలానికి మార్చడం జరిగింది అలా స్థిరం నుంచి ప్రతికూలానికి మార్చిన రేటింగ్ని ఇప్పుడు సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్లో తిరిగి స్థిరానికి మార్చారు స్టేబుల్ అంటే ఇది కొంచెం ఆశాజనకం సరే జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ఇకపైనైనా మళ్ళీ భారత్ క్రమంగా కోలుకుంటుంది అనే ఒక సంకేతాలని పిచ్ దీని ద్వారా పంపించింది అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుని తీసుకునేటప్పుడు వీళ్ళ గత వృద్ధి రేటు అంచనాను కోసారు అయినప్పటికీ ఆ వృద్ధి రేటు అంచనా ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది శాతంకి తగ్గింది అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మన కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ ఇరవై రెండు ఇరవై మూడు వృద్ధి రేట్ అని సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా వేసింది సో ఆ లెక్కన తీసుకుంటే వీళ్ళు మరొక పాయింట్ ఆరు శాతం అదనంగా భారత్ వృద్ధి చెందుతుంది అని నమ్ముతున్నారు సో ఇది ఒక కీ టేక్అవే దాదాపుగా ఆర్బీఐ కన్నా కూడా ఇంకొక ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ వృద్ధి రేటుని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు భారతదేశానికి సంబంధించి అలాగే ఫర్దర్గా తీసుకునేటప్పుడు ఈ ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ జీడిపిలో ఈ ఇంధనం పైన ఎక్సైజ్ కోతతోటి ద్రవ్యోల్ లోటు ద్రవ్యలోటు అనేది పెరగడం కూడా మంచిది కాదు ఒక్కటి కొంచెం అదిగా ఉంది ఈ మధ్యలో మనకు ఎక్సైజ్ కట్ అనేది చేశారు ఇంధన ధరలు మరీ విపరీతంగా కట్టు తిరిగి పెరగడం ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో కొంత కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం ఎంతో కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది బట్ ఆ మాత్రం ఉపశమనంతో కూడా ఆ ఎక్సైజ్ కోతతోటి ఇప్పుడు జీడిపిలో ద్రవ్యలోటు ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి చేరే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేశారు మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ద్రవ్యలోటు అంచనా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సో దాంతో పోల్చి చూసినా కూడా ఇది చాలా ఎక్కువ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇక అయితే భారత్ని స్థిరంగా మార్చడానికి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ నాలుగేళ్ల కాలంలో కూడా భారత వృద్ధి రేటు దాదాపుగా ఏడు శాతానికి అటెటిగా ఉంటుంది అనేది ఒక స్థిరమైన వృద్ధి రేట్ నమోదవుతుందని పిచ్ రేటింగ్ అంచనా వేయడం జరిగింది ఇక ఇన్ స్పేస్ ఇదొక ఆర్గనైజేషన్ జూన్ పదిన అహ్మదాబాద్లో ప్రధానమంత్రి ఇండియన్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ప్రధా ఈ కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది ఇది ఎక్కడుంది అంటే అహ్మదాబాద్లో ఉంది జూన్ పదవ తారీఖున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక అవనీ ఈ స్పోర్ట్స్లో అన్లిమిటెడ్ బీట్స్ వస్తుంటాయి ఇప్పుడు పారా పారాస్పోర్ట్స్ ప్రపంచకప్లో మనకు ఆల్రెడీ తెలుసు పారాలింపిక్స్లో కూడా ఈమెకి రెండు పథకాలు వచ్చాయి షూటర్ పారా స్పోర్ట్స్ ప్రపంచ కప్లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టార్టింగ్లో ఇది ఒక మినాయింపు ఎస్హెచ్ వన్ అనే విభాగంలో ఆమెకు స్వర్ణం వచ్చింది ఈ స్వర్ణంతో నెక్స్ట్ పారాలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్యారిస్లో జరిగే పారాలింపిక్స్కి ఆమె కోట సాధించడం జరిగింది అలాగే ఈమెకు మరో స్వర్ణం కూడా వచ్చింది రొటీన్ అది మనకు ఆర్ ఎయిట్ విభాగం ఉమెన్స్లోనే ఆర్ ఎయిట్ దాంట్లో యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ అంటాం అందులో కూడా ఈమెకు స్వర్ణం లభించడం జరిగింది దెన్ మనకు కోపెనగన్ కోపెనగన్ అనేది డెన్మార్క్ యొక్క రాజధాని డెన్మార్క్ యొక్క రాజధానిలో నెక్స్ట్ మంత్లో జూలైలో ఫిఫా వాళ్ళది ఈ నేషన్స్ కప్ జరుగుతుంది ఈ నేషన్స్ కప్ చరిత్రలో ఫస్ట్ టైం భారతదేశం ఈ పోటీలకు అర్హత సాధించింది మనకు ప్లే ఆఫ్స్ అనేటివి జరిగినాయి ఆ ప్లే ఆఫ్స్లో కొరియా మలేషియా కొరియా ఈజ్ ఆల్వేస్ కొరియా అని వాళ్ళు మెన్షన్ చేసుకున్న దక్షిణ కొరియా కొరియా మలేషియాలని ఓడించి భారత్ జట్టు ఇటీవల కాలంలో అత్యుత్తమ ర్యాంక్ పంతొమ్మిదవ ర్యాంకుకు చేరింది అలాగే కోపెనాగన్లో జరిగే ఈ నేషన్స్ కప్కి మనం క్వాలిఫై కావడం జరిగింది ఇక నార్వే చెస్ టోర్నమెంట్ ఇందులో చాలా రోజుల తర్వాత మ్యాగ్నస్ కార్నల్సన్ లీగ్లో లెవెల్లో అంటే ప్రపంచ నెంబర్ వన్ తిరుగులేని ఆటగాడు ఆయన్ని ఓడించి విశ్వనాథన్ ఆనంద్ ఆశలు కల్పించినప్పటికీ ఓవరాల్గా వచ్చేసరికి ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యాడు ఎప్పటిలాగా మళ్ళీ వరల్డ్ నెంబర్ వన్ నార్వే చెస్ టోర్నమెంట్ని గెలుచుకున్నాడు ఆయన పేరు మ్యాగ్నస్ కార్ల్సన్ ఇక రెండో స్థానంలో మోమోద్య గెలవడం జరిగింది అంటే యాక్చువల్లీ ఇక్కడ రెండు మూడు స్థానాలు అడగరు మనం మీకు అలవాటు కావాలని చెప్తున్నాం ఎందుకంటే చెస్లో ఫైనల్స్ అనేవి జరిగినప్పుడే రెండో స్థానం అనేది ఉంటుంది రన్నర్ అప్ కాదు ఇది మొత్తం ఓవరాల్గా మనం సాధించిన పాయింట్లను బట్టి ఇస్తారు కాబట్టి అదంత ఇంపార్టెంట్ ఏమీ కాదు తర్వాత శ్రీనిత్య పటియాలలో మనకు ఖేలో ఇండియా అండర్ ఎయిటీన్ పోటీలు జరుగుతున్నాయి అందులో బాలికల రెండు వందల మీటర్ల బ్యాక్ స్ట్రోక్ని ఈమె కాంస్యమే గెలుచుకుంది స్వర్ణం రజితం కాదు కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఖేలో ఇండియా క్రీడల్లో పథకం సాధించిన అత్యంత చిన్న వయసు తెలంగాణ బాలిక అమ్మాయి జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ ఆమెకి అవార్డు లభించడం జరిగింది ఆమె పేరు శ్రీనిత్య శ్రీనిత్య అనేది ఆ పేరు గేమ్స్ ఎక్కడ జరిగాయంటే పటియాల పంజాబ్లో ఉంటుంది ఇక రాహుల్ శ్రీవాత్సవ్ మరో తెలంగాణ కుర్రాడు ఓవరాల్గా భారతదేశం నుంచి డెబ్బై నాలుగవ గ్రాండ్ మాస్టర్ తెలంగాణ నుంచి నాలుగవ గ్రాండ్ మాస్టర్ చెస్లో గ్రాండ్ మాస్టర్ అనే ఒక హోదా ఏదైతే ఉంటుందో సో దానికి ఏంటంటే రెండు వేల ఐదు వందల ఎలో రేటింగ్ పాయింట్లు అనేది ఒక ప్రమాణం దాంతోపాటు ఈ జిఎం నార్మ్స్ అంటే మూడు జిఎం నార్ములను మనం సాధించాల్సి ఉంటుంది సో రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ జిఎం నార్ముల్ని ఆయన సాధించేశాడు కానీ రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ ఎల్లో రేటింగ్ ఉండడం వల్ల ఆయన గ్రాండ్ మాస్టర్ హోదా రావడానికి ఇంత టైం పట్టింది ఇప్పుడు మనకు కథోలికా చెస్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ఇటలీలో దాంట్లో భాగంగా జార్జియా ఆటగాడు జిఎం లెవెన్ ఆయనతోటి జార్జియా గ్రాండ్ మాస్టర్ అతను లెవెన్ తోటి జరిగిన మ్యాచ్లో డ్రా చేసుకోవడం ద్వారా రెండు వేల ఐదు వందల ఎలో ఎలవ రేటింగ్ చెస్లో పాయింట్ల పద్ధతి అది దాన్ని ఆయన సాధించడం జరిగింది ఇక మనం ఓవరాల్గా ఇండియా నుంచి ఆయన డెబ్బై నాలుగు మన తెలంగాణ నుంచి తీసుకునేటప్పుడు అర్జున్ ఇరిగేసి హర్ష భరత్ కోటి అండ్ రాజా రిత్విక్ అర్జున్ ఇరిగేసి హర్ష భరత్ కోటి రాజా రిత్విక్ వీళ్ళ తర్వాత తెలంగాణ నుంచి నాలుగవ గ్రాండ్ మాస్టర్ రాహుల్ శ్రీవాత్సవ ఈ గ్రాండ్ మాస్టర్లు అంతా కూడా ఈ టూ టూ త్రీ ఇయర్స్లోనే వచ్చారు అది అంటే చెస్కు ఆదరణ పెరుగుతుందని అర్థం ఇక్కడ సో ఐక్యరాజసమితిలో మనకు ఒక ఆరు అధికార భాషలు ఉంటాయి ఏం జరిగినా ఆ ఆరు భాషల్లోనే నడుస్తూ ఉంటుంది సినిమా అంతా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు అఫీషియల్ కమ్యూనికేషన్ అంతా కూడా సో దాంట్లో చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ అరబిక్ ఉంటాయి చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ అరబిక్ సో ఆ భాషలతో పాటు మరికొన్ని భాషల్ని కూడా అంటే సాధారణ సభలో బహుభాషావాదం పైన అంటే అందరికీ ఆ ఇప్పుడు మనం చెప్పిన భాషలు అధికార భాషలన్నా వాటి వినియోగం లేని ప్రాంతాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక చర్చ జరిగింది జూన్ పదిన ఆ బహుభాషావాదం పైన జరిగిన చర్చలో హిందీ గురించి తొలిసారిగా ఒక ప్రస్తావన వచ్చింది సైమల్టేనియస్గా మరో చర్చలో బంగ్లా భాష ఉర్దూ భాష గురించి కూడా చర్చ జరిగింది బట్ హిందీకి సంబంధించిన ఈ తీర్మానాన్ని యాండోరా యాండోరా అనే ఒక దేశం ప్రవేశపెట్టింది దీనికి భారత్ సహా ఎనభై దేశాల మద్దతు లభించింది ఈ ప్రస్తావనతో ఇకపైన జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీకి కూడా స్థానం కల్పించే అవకాశం ఉంది మరో రకంగా చెప్పాలంటే హిందీకి ప్రయారిటీ కల్పించడానికి ఐరాసాలో ఏడవ భాష హోదా పొందడానికి అవకాశాలు మనకు ఉన్నాయి కానీ అది ఆ కోరిక మనకు లేదు ఎందుకంటే మనకు అది భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని దూరం చేస్తుందేమో అనే ఆలోచనతోటి భారత్ పెద్దగా దాన్ని ఫోకస్ చేయటం లేదు హెచ్ఎంఎస్ గ్లౌసెస్టర్ అనేది ఒక నౌక అప్పుడెప్పుడో సిక్స్టీన్ ఎయిటీ టూలో దాదాపుగా సిక్స్టీన్ ఎయిటీ టూ మూడు వందల నలభై సంవత్సరాల క్రితం ఈ ఇంగ్లీష్ కోస్ట్ బ్రిటన్లో గ్రేట్ బ్రిటన్ యొక్క కోస్ట్ తీరానికి ఈశాన్య దిశలో ఈ నౌక మునిగిపోయింది అప్పుడు గణాంకాలు ఇంత స్టాండర్డ్గా లేవు కాబట్టి నూట ముప్పై నుంచి రెండు వందల యాభై మందికి వరకు మరణించారని రకరకాల నివేదికలు చెప్తున్నాయి అయితే అప్పుడు అతి కష్టం మీద ఒక ఆయన తప్పించుకున్నాడు అప్పటి బ్రిటన్ యొక్క కింగ్ కింగ్ చార్లెస్ వన్ యొక్క పుత్రరత్నం ఆ తర్వాత కాలంలో ఆయన గ్రేట్ బ్రిటన్కి చక్రవర్తి కూడా అయ్యిండు ఆయన పేరు జేమ్స్ స్టూవర్డ్ ఆయన త్రుటిలో ఇందులో నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు సో ఆ తర్వాత జూలియన్ లింకన్ బార్న్ వెల్ అనే బ్రదర్స్ ఇద్దరు సోదరులు ఈ రెండు వేల ఏడులో ఈ నౌకని గుర్తించారు ఆ తర్వాత ఇదే నౌక ఆ పదహారు వందల ఎనభై రెండులో మునిగిపోయిన నౌక అని చెప్పేసి రెండు వేల పన్నెండులో నిర్ధారించడం జరిగింది వాళ్ళ నిర్ధారణ కాలం నుంచి రకరకాల డేటాని బ్రిటన్ ప్రభుత్వం నోట్ చేసి పెట్టింది ఇప్పుడు జూన్ పది నుంచి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు హెచ్ఎంఎస్ గ్లౌసెస్టర్లో ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్పారు ఆ తర్వాత గాన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన జీవితం పైన పిఎస్ గోపాలకృష్ణ రాసిన ఒక పుస్తకమే జీవన గానం ఈ జీవనగానం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించడం జరిగింది ఇక మనం తలుచుకుంటే కాందేం లేనట్టు జరిగే అద్భుతాల్లో ఇదొకటి బాడ్మెర్ లేదా బార్మర్ అని కూడా పిలుస్తారు అది రాజస్థాన్లో ఉండే ఒక ప్లేస్ అక్కడ ఉన్న ఈ కలాం అబ్దుల్ కలాం పేరు మీద ఉన్న ఒక ఆశ్రమంలో మూడు వందల ఐదు మంది విద్యార్థులు ఒకే విధమైన చేతిరాతతో ఓ పుస్తకం రాశారు అది అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర అందులో కొద్దిగా కూడా అటు ఇటు తేడా లేకుండా అందరూ ఒకే రకమైన చేతిరాజతో మూడు వందల ఐదు మంది ఒక పుస్తకాన్ని రాయడం అనేది వరల్డ్ గ్రేటెస్ట్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది ఓంప్రకాష్ శివాజ్ అనే ట్రైనర్ వాళ్ళకంత యాక్యురేట్ అంత ఖచ్చితత్వంతో రాయగలిగే శిక్షణనివ్వటం జరిగింది సో దాని గ్రాఫాలజీ అంటాం చేతిరాతతో కూడిన ఇది బ్యాడ్మెర్ అనే ప్లేస్లో జరిగింది యాక్చువల్లీ బార్మర్ అని దాన్ని ప్రనౌన్స్ చేయాల్సి ఉంటుంది యుఎస్ఏ కరెన్సీ పర్యవేక్షణ జాబితాలో భారత్ని చేర్చడం అనేది కొంచెం ఆశ్చర్యంగానికి గురి ఈ జాబితాలో చైనా జపాన్ దక్షిణ కొరియా మలేషియా సింగపూర్ థాయిలాండ్ వియత్నాం తైవాన్ మెక్సికో జర్మనీ ఇటలీ ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ రెండు కారణాలు ఈ జాబితాలో భారతదేశం ఉంది అని అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క కరెన్సీ ఆ యొక్క ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక విధానాల మీద అమెరికా ఒక వాచ్ డాగ్ ఒక కన్నేసి ఉంచుతుంది అనమాట మనల్ని ఎప్పుడు కూడా విహంగ వీక్షణలో పెడతారు రెండు కారణాలతో మనం ఇందులో చేర్చారని చెప్తున్నారు ఇందులో ఒకటే నెగటివ్ రీజన్ ఇంకొకటి వాళ్ళ ప్రాబ్లంగానే మనం భావించాలి అందులో ఒకటి ఏంటంటే ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్కు మిగులు సో మనం చాలామంది ఫోకస్ చేయని విషయం ఏంటంటే మనం ద్వైపాక్షిక వాణిజ్యం చేపడుతున్నప్పుడు చాలా పోగొట్టుకుంటున్న దేశం చైనా సో చైనాతోటి మనకు వాణిజ్య లోటు ఉంది మనం ఎక్కువగా సంపాదించుకుంటున్నది అమెరికాతోటి ఎందుకంటే అమెరికాకి జరుగుతున్న ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ అలాగే ఆ కాస్త కూస్తో ఉన్నాయి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి మనకు హార్లే డేవిడ్సన్ ఫోర్డ్ ఇట్లాంటివి భారత మార్కెట్లో నిలదొక్కుకోలేక వెనక్కి వెళ్ళిపోతుండడం వల్ల అమెరికాకి రాను రాను ఆ ద్రవ్య మిగులు అనేది మిగలట్లేదు సో దాని గురించి ఒకటి ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్కే ఎడ్జ్ ఉంది మనం కూడా ఈక్వల్ చేయాలి అనేది ఒక పాయింట్ సెకండ్ ఫారెక్స్ మార్కెట్ల పైన ఏకపక్ష జోక్యం ఈ డాలర్ రేటు ఇవన్నీ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది అప్ప ఇప్పటికే మనకు డెబ్బై ఎనిమిది రూపాయలకు అటు ఇటుగా సో ఇలాంటివి బాగా డాలర్కి బయ్యింగ్ స్ట్రెంత్ వచ్చినప్పుడల్లా మనకు ఆర్బీఐ ఏకపక్షంగా ఇంటర్వెన్ చేసుకొని డాలర్స్ని సెల్ చేయడం ద్వారా రూపాయి మరింత పతనం కాకుండా ఆపుతుంది దానిపైన కూడా అమెరికాకు అభ్యంతరాలు ఉన్నాయి ఈ రెండిటి వల్ల యుఎస్ఏ భారత్ని మొత్తం పన్నెండు దేశాలను చేర్చింది అందులో మనం ఉన్నాం అది కరెన్సీ పర్యవేక్షణ జాబితా అంటాం ఇక ఉక్రెయిన్ అండ్ రష్యా ఎత్తుకు పై ఎత్తులో టైప్లో వెళ్తున్నాయి సో ఉక్రెయిన్ తరపున పోరాడి లొంగిపోయిన వాళ్ళు అంటే వీళ్ళేం ఏప్రిల్లోనే లొంగిపోయారు మొన్న రీసెంట్గా లొంగిపోయిన వాళ్ళు కాదు అందులో ఇద్దరు బ్రిటిష్ సైనికులు అండ్ ఒక మొరాకో సైనికుడు ఉన్నాడు సో ఆ ఇద్దరు బ్రిటిష్ సైనికులు ఐడెన్ ఏస్లిక్ అండ్ షాన్ పిన్నర్ ఆ తర్వాత మరొక వ్యక్తి వాసి బ్రాహిమ్ సాధున్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఇప్పుడు మరణశిక్ష ప్రకటించడం జరిగింది వీళ్ళు లొంగిపోయిన ప్రాంతం ఏదైతే డోనెట్స్కు ఉందో ఈ డోనెట్స్ డిపిఆర్ అంటాం డోనెట్స్ పీపుల్స్ రిపబ్లిక్ అని పెట్టేశారు ఇంతకుముందు డోనెట్స్కు ఉక్రెయిన్లో భాగం ఫిబ్రవరి ఇరవై ఒకటిన వాళ్ళు మొట్టమొదటగా అసలు టార్గెట్ చేసింది ఈ ప్రాంతాలు మావే అనేది ఇదంతా డాన్బాస్ ప్రాంతం అని అంటుంటాం ఆ ప్రాంతంలో ఉన్న డోనెట్స్కు పీపుల్ రిపబ్లిక్ నువ్వు చేజిక్కించుకున్నాక ఇప్పుడు అక్కడి కోర్టు వీళ్ళకి మరణశిక్ష వేసింది అంటే ఆ కోర్టులో ఇంతకుముందు ఉన్న ఉక్రెయిన్ వాళ్ళు ఎవరూ లేరు మాస్కో అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత రష్యా తమ అనుకూలవాదులతోటి ఆ కోర్టుని ఏర్పాటు చేసింది వాళ్ళు ఇప్పుడు మరణశిక్ష విధించారు ఐక్యరాజ్య సమితి అండ్ పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఒక జెనీవా తీర్మానం ప్రకారం జెనీవా రిజల్యూషన్ ప్రకారం వీళ్ళని యుద్ధ ఖైదీలుగా ప్రకటించాలి యుద్ధ ఖైదీలుగా ప్రకటించాలి అంటే యుద్ధ ఖైదీలకు ప్రకటిస్తే ఏమైందంటే క్షమాభిక్ష అనేది లభిస్తుంది మరణశిక్షలు ఇవన్నీ ఉండవు జనరల్గా అయితే రష్యా ఏమంటుందంటే వాళ్ళు వాళ్ళ దేశం తరపున కాదు ఉక్రెయిన్ తరపున పోరాడారు కాబట్టి వాళ్ళు సైనికులు కాదు కేవలం కిరాయి సైనికులే కిరాయి సైనికులకి క్షమాభిక్ష వర్తించదు అనేది రష్యా యొక్క ప్రయత్నం ఏదేమైనా ఇది కొంచెం అంతర్జాతీయ స్థాయిలో వివాదానికి కారణం అవుతుంది దీని మీద ఆఖరి నిమిషం వరకు గట్టిగా పోరాడతామని చెప్పి బ్రిటన్ చెప్పడం జరుగుతుంది మొరాకోకి అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయకపోవచ్చు బట్ బ్రిటన్ సైనికులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్